హలో అండి, నేను డాక్టర్ వంశీ చలసాని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. అక్టోబర్ 29 మనం వరల్డ్ స్ట్రోక్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా స్ట్రోక్ ఒక లక్షణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్, ప్లస్ స్ట్రోక్ గుర్తించగానే మనం చేయాల్సిన ఇమీడియట్ యాక్షన్ గురించి చెప్తాను. స్ట్రోక్ అనేది 2 రకాలు, ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరాజిక్ స్ట్రోక్. సో ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది 85% మందిలో మనం జనరల్గా చూస్తూ ఉంటాం. 15% మందిలో హెమరాజిక్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అనేది జరుగుతుంది. సో ఇస్కెమిక్ స్ట్రోక్లో మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లడ్ గడ్డగట్టడం వలన దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. హెమరాజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాలు, మెదడుకు వెళ్ళే రక్తనాళాలు చిట్లి మెదడులోకి రక్తం లీక్ అయితే దాన్ని మనం హెమరాజిక్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అని చెప్తా ఉంటాం అన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మెయిన్ కారణాలు చూసుకుంటే షుగర్ కంట్రోల్ లేకపోవటం, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ లేకపోవటం, లేకపోతే ధూమపానము ప్లస్ ఆల్కహాల్ అనేది తీసుకోవడము ప్లస్ ఒబేసిటీ అనేది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట స్ట్రోక్కి రావడానికి కారణం. స్ట్రోక్ లక్షణాలు, మెదడుకు వచ్చే పక్షపాతం లక్షణాలు ఎలా ఉంటాయంటే చేతిలో పట్టి తగ్గిన, లేకపోతే మూతి పక్కకి వెళ్ళినా, లేకపోతే మాట ముద్దు ముద్దుగా రావటం, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పి తూలు రావటం, ఇవన్నీ స్ట్రోక్ ఒక మెయిన్ లక్షణాలు. సో ఈ లక్షణాలు కనుక నోటీస్ చేస్తే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. ఈ స్ట్రోక్ ట్రీట్మెంట్లో మనకి గోల్డెన్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే స్ట్రోక్ లక్షణాలు స్టార్ట్ అయినా ఫస్ట్ 4-4 గంటల్లో కానీ మనం గోల్డెన్ పీరియడ్గా తీసుకొని హాస్పిటల్కి రీచ్ అయితే కొంచెం మెరుగైన వైద్యం అందించడానికి వీలుగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఒకవేళ మనము ఈ స్ట్రోక్ లక్షణాలు గుర్తించి హాస్పిటల్ రావడం జరిగితే మనం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసుకొని ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్, ఇస్కెమిక్ స్ట్రోకా హెమరాజిక్ స్ట్రోకా అని నిర్ధారణకు వచ్చి, ఒకవేళ ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే మనం 4-4 గంటల లోపు మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ క్లాట్ని బ్రేక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ వరల్డ్ స్ట్రోక్ డే నాడు చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ స్ట్రోక్ లక్షణాలు కనుక ఎప్పుడైనా ఇమీడియట్గా నోటీస్ చేస్తే హాస్పిటల్కి, అది స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకురావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే 24/7 ఎమర్జెన్సీ సేవలు, సిటీ ఎంఆర్ఐ స్కాన్ ఉండటం, ప్లస్ త్రూఅవుట్ న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ బ్యాకప్ ఫెసిలిటీస్ ఉండటం అనేది ఒక స్ట్రోక్ రెడీ హాస్పిటల్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ స్ట్రోక్ పేషెంట్స్ ఇన్ అ బెటర్ వే అనేది చెప్పబడుతుంది.